హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ దగ్గర కనుక ఒక మొబైల్ ఉన్నట్టయితే మీరు కనుక ఒక మొబైల్ యూజర్ అయినట్టు మీ మొబైల్లో ఉండే ఒక సిక్స్ హిడెన్ సెట్టింగ్స్ అయితే నేను మీకు చెప్తాను మీ దగ్గర కనుక ఒక మొబైల్ ఉన్నట్టు కంపల్సరీగా ఈ సెట్టింగ్స్ అయితే మీకు తెలిసి ఉండాలి ఎందుకంటే ఈ రోజు నేను చెప్పబోయే సెట్టింగ్స్ లో కొన్ని సెట్టింగ్స్ వచ్చేసి మన ప్రైవసీకి సంబంధించిన సెట్టింగ్స్ కూడా ఉన్నాయన్నమాట ప్రైవసీ విషయంలో మీరు కాంప్రమైజ్ కావద్దు అనుకుంటే నేను ఇప్పుడు చెప్పబోయే కొన్ని సెట్టింగ్స్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు నేను చెప్పబోయే ఈ సిక్స్ సెట్టింగ్స్ వచ్చేసి నేను చాలా రీసెర్చ్ చేసి వెతికి మీ మీకోసం తీసుకొచ్చాను కంపల్సరీగా యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ గా అయితే సెట్టింగ్స్ ఉంటాయి సో ఈ వీడియో వచ్చేసి చాలా నాలెడ్జబుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ ఉండబోతుంది కాబట్టి కంపల్సరిగా ఈ వీడియోని ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలాగే మీ వాట్సాప్ గ్రూప్లలో కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మన మొబైల్ కి సంబంధించిన ఈ సిక్స్ హిడెన్ ఏంటి ఏంటని చెప్పేసి తెలుసుకోబోయే అయితే మీరు ఇప్పటి వరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మన మొబైల్ కి సంబంధించిన ఆ సిక్స్ హిడెన్ సెట్టింగ్స్ ఏంటని చెప్పి తెలుసుకుందాం ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి ఏంటంటే నార్మల్గా ఇది వచ్చేసి మనకు చాలా ప్రైవసీ మ్యాటర్కి సంబంధించిన సెట్టింగ్ అనమాట అదేంటంటే మీరు ఏదైనా ప్రైవేట్ మీటింగ్కి వెళ్తారు కావచ్చు లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూర్చొని ఏదైనా ఇంపార్టెంట్ విషయం గురించి మీరు మాట్లాడుతున్నారు కావచ్చు సో అటువంటి టైంలో కంపల్సరిగా మీకు ఒక డౌట్ వచ్చే ఉంటుంది మీ ఇంట్లో చాలా మొబైల్స్ అయితే ఉంటాయి ఆ మొబైల్స్ లో చాలా అప్లికేషన్స్ అయితే ఉంటాయి ఆ అప్లికేషన్లో ఏదైనా ఒక అప్లికేషన్ స్పై అప్లికేషన్ అయి ఉండొచ్చు ఎందుకంటే మీరు మాట్లాడే మాటల్ని కానీ లేకపోతే మీరు లొకేషన్ ని గానీ మీ మొబైల్ యొక్క సెన్సార్స్ అనే క్యాచ్ చేసే అవకాశం ఉంటుందన్నమాట అంటే మీకు మైక్ గానీ అదేవిధంగా మీరు కెమెరాస్ ఏవో ఒకటి రన్నింగ్ లో ఉన్నా సరే మీరు తెలుసుకోలేరు అటువంటి సిచ్యువేషన్ లో మీరు ఏదైనా సెన్సిటివ్ ఇష్యూని మీరు డిస్కస్ చేస్తున్నప్పుడు గానీ లేకపోతే ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నప్పుడు గానీ మీ మొబైల్ కి సంబంధించిన ప్రతి ఒక్క సెన్సార్ ఆఫ్ అయ్యేలా మీరు ఒకే ఒక సెట్టింగ్ తోటి చేయొచ్చు అనమాట అవును ఫ్రెండ్స్ మీ మొబైల్ లో ఒక చిన్న సెట్టింగ్ చేసుకున్నట్టయితే మీ మొబైల్ యొక్క మైక్ గానీ కెమెరా గానీ ప్రతి ఒక్క సెన్సార్ అనేది అక్కడ ఆఫ్ అయిపోతుంది ఒక చిన్న సెట్టింగ్ అయితే దీనికోసం మీరు చేసుకోవాల్సి ఉంటుంది దానికోసం మీరు ఏం చేయాలంటే సింపుల్ మీ మొబైల్ యొక్క సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత మీ మొబైల్ లో కంపల్సరీ డెవలప్ అని చెప్పేసి ఉంటుంది ఈ ఆప్షన్ కనుక మీ మొబైల్లో లేకపోతే సింపుల్ గా అబౌట్ ఫోన్ పైన ప్రెచ్ చేయండి తర్వాత ఇక్కడ మీకు సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది దాని పైన ప్రెచ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు బిల్డింగ్ నెంబర్ అని ఉంటుంది ఫ్రెండ్స్ మీరు టైమ్స్ ట్యాప్ చేసినట్టయితే ఈ డెవలపర్ ఆప్షన్ అనే ఆప్షన్ అనేది మీ మొబైల్లో చూపిస్తుంది అనమాట సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే సింపుల్ గా డెవలపర్ ఆప్షన్ పైన ప్రెచ్ చేయాలి ఇక్కడ చూడొచ్చు క్విక్ సెట్టింగ్ డెవలపర్ టైల్స్ అని చెప్పేసి ఉంటుంది మీరు సింపుల్ దీనిపైన ట్యాప్ చేసినట్టు మీరు ఇక్కడ చూడొచ్చు సెన్సార్ సాఫ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది సింపుల్ మీరు దీన్ని ఎనేబుల్ చేసినట్టయితే మీ మొబైల్ యొక్క నోటిఫికేషన్ లో ఈ విధంగా ఒక కొత్త బటన్ రావడం జరుగుతుంది సెన్సర్ ఆఫ్ అని చెప్పేసి దీని కనుక మీరు ఆన్ చేసినట్టయితే మీ మొబైల్ యొక్క కానీ మీ మొబైల్ యొక్క మైక్ కానీ ఏ అప్లికేషన్ మీకు అక్కడ వర్క్ కాదు మీ ప్రైవసీ మ్యాటర్ లో ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు మీరు ఇక్కడ చూడొచ్చిన కెమెరాను ఆన్ చేయగానే ఆటోమేటిక్గా గా మనకు ఆఫ్ కూడా అయిపోతూ ఉంటుంది అనమాట ఈ విధంగా సో మీరు కూడా మీ మొబైల్ విధంగా కంపల్సరీగా చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ సెట్టింగ్ ఫ్రెండ్స్ ఇది మీరు ఏదైనా సెన్సిటివ్ మ్యాటర్ ఇష్యూ చేసే ముందు కంపల్సరీ సెట్టింగ్ మీరు ఆన్ చేసి పెట్టుకోండి సో ఇప్పుడు సెకండ్ సెట్టింగ్ వచ్చేసి కూడా మన ప్రైవసీ మ్యాటర్ కి సంబంధించిన సెట్టింగ్ అనమాట అదేంటంటే ఈ రోజుల్లో మీరు ఒక మొబైల్ యూజ్ చేస్తున్నట్టు అయితే మనం ఒక్కొక్క చిన్న వర్క్ కోసం ఒక్కొక్క అప్లికేషన్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం సో ఈ విధంగా మన మొబైల్లో చాలా అప్లికేషన్స్ అయితే ఈ విధంగా నిండిపోతాయి అనమాట సో ఈ రోజుల్లో మనం డౌన్లోడ్ చేసుకునే ప్రతి అప్లికేషన్ ఏదో ఒక పర్మిషన్ అనమాట సో అటువంటి టైంలో మీరు తెలుసుకోవచ్చు ఏ అప్లికేషన్ కి ఏ పర్మిషన్ ఇచ్చారని చెప్పేసి కొన్ని అప్లికేషన్స్ వచ్చేసి కాంట్రాక్ట్ కి సంబంధించిన పర్మిషన్ తీసుకుంటాయి కొన్ని కెమెరాకి సంబంధించిన పర్మిషన్స్ తీసుకుంటాయి మీకు ఏ విషయంలో ఇష్యూ అనిపిస్తుందో అటువంటి అప్లికేషన్స్ మీరు దేని దానికి ఆ పర్మిషన్ ఇచ్చారో దాన్ని మీరు రిమూవ్ చేసుకోవచ్చు అనమాట అవును ఫ్రెండ్స్ కొంచెం టైం పడుతుంది కానీ నో ప్రాబ్లం మీరు అక్కడ నుంచి కొంచెం టైం తీసుకొని మీ మొబైల్ ని కొంచెం సెక్యూర్ గా ఉంచుకోవాలనుకుంటే ఒకసారి పర్మిషన్స్ లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు దానికోసం మీరు ఏం చేయాలంటే సింపుల్ సెటింగ్స్ వచ్చేయాలి వచ్చేసిన తర్వాత మీ మొబైల్ లో అనే ఆప్షన్ ఉంటుంది దానిపైన చేయాలి ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు పర్మిషన్ మేనేజర్ ఉంటుంది సింపుల్ దాని పైన ట్యాప్ చేసినట్టయితే మీ మొబైల్ లో ఉన్న ఆ పర్మిషన్స్ అన్ని కనిపిస్తాయి అది ఏంటంటే బాడీ సెన్సార్స్ కావచ్చు క్యాలెండర్ కాల్ లాగ్స్ కెమెరా కాంటాక్ట్స్ విధంగా ప్రతి ఒక్క ఆప్షన్ కనిపిస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మైక్రోఫోన్కి సంబంధించిన ఏదైనా ఇష్యూ ఉంది లేకపోతే మైక్రోఫోన్కి సంబంధించి నేను ఏ అప్లికేషన్కి పర్మిషన్ ఇచ్చా ఇచ్చాను నేను తెలుసుకోవాలి అనుకుంటే మైక్రోఫోన్ పైన నేను ప్రెస్ చేసిన తర్వాత మైక్రోఫోన్ కోసం నేను ఏ అప్లికేషన్కి పర్మిషన్ ఇచ్చానో ఆ అప్లికేషన్స్ ఇక్కడ కనిపిస్తాయి ఏ అప్లికేషన్ అయితే మీరు ఇక్కడ నుంచి రిమూవ్ చేయాలి సింపుల్ సింపుల్గా ఆ అప్లికేషన్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళి ఆ పర్మిషన్ మీరు విధంగా ఆఫ్ అయితే చేసేయచ్చు అనమాట సో ఈ సెట్టింగ్ మీకు ఇంతమంది తెలుసా ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నారా కింద కామెంట్ చేయండి ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ టూ సెట్టింగ్స్ మీకు నచ్చినట్టయితే వెంటనే వెంటనే వీడియోని లైక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం థర్డ్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుందాం థర్డ్ సెట్టింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్ ఈ సెట్టింగ్ చాలా మందికి తెలియక థర్డ్ పార్టీ అప్లికేషన్స్ యూజ్ చేస్తూ ఉంటారనమాట కాకపోతే ఈ సెట్టింగ్ మనకు ప్రతి ఒక్క మొబైల్లో బై బిల్ట్ అనమాట అవును ఫ్రెండ్స్ అదేంటంటే మనం నార్మల్ గా మన మొబైల్లోని ఫొటోస్ గానీ ఏదైనా ఫైల్స్ గానీ వేరే వాళ్ళతో షేర్ చేసుకోవాలి అనుకుంటే మనం చాలా రకాల థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అయితే డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేస్తూ ఉంటాం అవసరం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మన మొబైల్లోనే అటువంటి ఇన్బిల్డ్ సెట్టింగ్ ఉంటుంది అది చాలా మంది తెలియదు అదేంటంటే నియర్ బై షేర్ ఈ నియర్ బై షేర్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే సింపుల్ దానికోసం మీరు మీ మొబైల్ యొక్క సెట్టింగ్స్ లోకి వచ్చేయాలి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు గూగుల్ అనే ఆప్షన్ ఉంటుంది ప్రతి ఒక్క మొబైల్లో ఉంటుంది ఆ ఆప్షన్ పైన మీరు ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మీ జీమేల్ ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట మీ జీమేల్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు డివైజెస్ అండ్ షేరింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది దానిపైన మీరు ప్రెస్ చేసినట్టు ఇక్కడ నియర్ బై షేర్ అని ఉంటుంది దానిపైన ప్రెస్ చేసి ఇక్కడ నుంచి మీరు ఈ బటన్ ఆన్ చేసినట్లయితే మీ దగ్గరలో ఉన్న డివైస్ మీకు అనిపిస్తుంది అక్కడ నుంచి మీరు చాలా సులభంగా ఫోటోస్ కానీ ఫైల్స్ వీడియోస్ ఏవైనా సరే షేర్ అయితే చేసుకోవచ్చు అనమాట ఈ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ నుంచి వెళ్ళి మీకు ఎంత స్పీడ్ వస్తుందో అందుకంటే డబల్ స్పీడ్ తోటి ఇక్కడ ఫైల్స్ అయితే షేర్ అవుతాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం ఫోర్త్ సెటింగ్ గురించి మాట్లాడుకుందాం ఫోర్త్ సెటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ సెటింగ్ చాలా యూస్ఫుల్ సెటింగ్ అనమాట సో అదేంటంటే చాలా మంది నా మొబైల్ హ్యాంగ్ అవుతుంది నా మొబైల్ సరిగా ఫాస్ట్ గా లేదు నా మొబైల్ సరిగా పని అని చెప్పేసి కింద కామెంట్స్ చేస్తూ ఉంటారు కదా సో అటువంటి వాళ్ళ కోసం ఈ సెట్టింగ్ అయితే చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అనమాట అవును ఫ్రెండ్స్ ఇది విధంగా ఎందుకు జరుగుతుందంటే మన మొబైల్లో మనం చాలా రకాల గేమ్స్ కానీ చాలా రకాల అప్లికేషన్స్ కానీ మనం యూజ్ చేస్తూ ఉంటాం సో అలాగే మనం కూడా మన మొబైల్లో ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి వెళ్ళాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేసినా సరే విధంగా ఓపెన్ కావడానికి చాలా టైం అయితే ంటూ ఉంటాయి కదా దీన్ని మీరు స్పీడ్ అప్ చేయొచ్చు అనమాట సో దానికోసం మీరు ఏం చేయాలంటే మళ్ళీ మీ మొబైల్ యొక్క సెట్స్ లోకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఇంత ముందు మీకు డెవలప్ ఆప్షన్స్ ఏ విధంగా ఆన్ చేసుకోవాలో చెప్పాను కదా ఆ డెవలప్ ఆప్షన్స్ లో కనుక మీరు వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు యానిమేషన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ అవును ఫ్రెండ్స్ మన మొబైల్లో ఉండే ఈ యానిమేషన్ అనే ఆప్షన్ ద్వారానే మనకు ఈ విధంగా జరుగుతూ ఉంటుంది సో అది ఇక్కడ మీరు చూడొచ్చు యానిమేటర్ డ్యూరేషన్ స్కేల్ అని చెప్పేసి ఉంటుంది సింపుల్ దాని విధంగా సెలెక్ట్ చేసుకోండి మీ మొబైల్ విధంగా వేరే ఆప్షన్స్ ఉన్నట్టు అయితే మీరు ఏం చేయాలంటే సింపుల్ దాని విధంగా యానిమేషన్ ఆఫ్ ఆన్ చేసేసినట్టు ఇప్పటి నుంచి మన మొబైల్ ఆటోమేటిక్ స్పీడ్ అప్ అయిపోతుంది మీరు ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేసి చేసినా ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసినా లేకపోతే ఇంకేదైనా ఓపెన్ చేసినా సరే మనకు మన మొబైల్ హ్యాంగ్ అవ్వకుండా కొంచెం ఫాస్ట్ అయితే అవుతుంది సో కంపల్సరీగా మీరు కూడా ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం ఫిఫ్త్ సెటింగ్ గురించి మాట్లాడుకుందాం ఫిఫ్త్ సెటింగ్ కూడా చాలా యూస్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ సెటింగ్ అనమాట అదేంటంటే చాలా మంది మనలో బ్రౌజింగ్ అయితే చేస్తూ ఉంటారు దానికోసం క్రోమ్ కానీ ఇతర రకాల ఏదైనా బ్రౌజర్స్ కానీ యూజ్ చేస్తూ ఉంటారన్నమాట సో దీనివల్ల ఏం జరుగుతుందంటే మన మొబైల్ ను ఒక టూ ఇయర్స్ లేకపోతే వన్ అండ్ హాఫ్ ఇయర్ విధంగా యూజ్ చేసిన తర్వాత ఆ బ్రౌజర్లో మనం ఏ వెబ్సైట్ ని సర్చ్ చేసాం దానికి సంబంధించిన క్యాచెస్ మొత్తం అక్కడ స్టోర్ అయిపోయి ఉంటాయి అనమాట సో తర్వాత చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారని ఎక్కువ అప్లికేషన్స్ డౌన్లోడ్ చేయలేదు ఎక్కువ వీడియోస్ కూడా లేవు అయినా సరే నా మొబైల్ స్టోరేజ్ నిండిపోయింది హ్యాండ్ హ్యాంగ్ అవుతుంది అసలు ఎక్కడ ఉన్నాయి ఈ ఫైల్స్ ఎక్కడ అని చెప్పేసి వెతుకుతూ ఉంటారనమాట సో చాలా మందికి తెలియదు సో అలా కాకపోయినా మీ మొబైల్ కొంచెం హ్యాంగ్ అవుతున్నా మీ మొబైల్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టు మీకు అనిపించినా సరే కంపల్సరీగా వీటిని మీరు రిమూవ్ అయితే చేసుకుంటూ ఉండాలి దీనివల్ల మీకు ఒక డిస్అడ్వాంటేజ్ కూడా ఉంది అదేంటని చెప్పేసి ఇప్పుడు మీకు చెప్తాను సో దానికంటే ముందైతే వాటిని ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలని చెప్తాను ఫ్రెండ్స్ దానికోసం సింపుల్ గా మీరు యూజ్ చేసే బ్రౌజర్ ను ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్రొఫైల్ ఆప్షన్ ఉంటుంది కదా దానిపైన ప్రెస్ చేసి ఇక్కడ సెట్టింగ్స్ లోకి వచ్చేయాలి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు కిందికి వచ్చినట్టు సైడ్ సెట్టింగ్ అని చెప్పేసి ఉంటుంది దానిపైన మీరు ప్రచేసినట్ అయితే ఇక్కడ కింద మీరు చూడొచ్చు డేటా స్టోర్డ్ అని చెప్పేసి ఉంటుంది దాని పైన ప్రచేసినట్టు అయితే మీ డేటా మొత్తం ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఆల్రెడీ ఇక్కడ క్లియర్ చేసుకున్నాను సో ఇక్కడ మీ డేటా మొత్తం కనిపిస్తుంది దీని మరి ఇక్కడ నుంచి కింద క్లియర్ ఆల్ పైన ప్రత్యేక ఆటోమేటిక్ ఆటోమేటిక్గా మొత్తం ట్రాచ్ మొత్తం క్లియర్ అయిపోతుంది సో దీని వల్ల వచ్చే డిస్అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎప్పుడైనా సరే మన బ్రౌజర్ ఏదైనా వెబ్సైట్ ని మనం విజిట్ చేసినప్పుడు దానికోసం కొన్ని వెబ్సైట్స్ మన అంటే మన పాస్వర్డ్ దాని దీన్ని అడుగుతూ ఉంటాయి కదా అంటే ఒక్కొక్క వెబ్సైట్ కి మీరు ఒక్కొక్క ప్రొఫైల్ పాస్వర్డ్ కానీ లేకపోతే మీ ఐడి ద్వారా కానీ అక్కడ లాగిన్ అయి ఉంటారు కదా సో మన సెకండ్ టైం అక్కడ కి వెళ్ళినప్పుడు మన క్రోమ్ అనేది ఆటోమేటిక్ గా డిటెక్ చేసి పాస్వర్డ్ అయితే అడగదన్నమాట సో ఇక్కడ నుంచి మీరు ఆ డేటాను మొత్తం రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఆ వెబ్సైట్ ని అసెస్ చేయాలంటే కంపల్సరీగా మీరు అక్కడ యూజర్ ని పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట సో ఇది తప్ప ఇందులో వచ్చేసి మీరు స్టోరేజ్ విషయంలో మొత్తం క్లియర్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి మన సిక్స్ సెటింగ్ గురించి మాట్లాడుకుందాం సిక్స్ సెటింగ్ కూడా మనకు చాలా యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ సెటింగ్ అనమాట అదేంటంటే మన మొబైల్ని విధంగా వాడుతున్నప్పుడే మన మొబైల్ యొక్క బ్యాక్గ్రౌండ్ లో కొన్ని సర్వీసెస్ అంటే కొన్ని అప్లికేషన్స్ కానీ కొన్ని సర్వీసెస్ కానీ బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతూ ఉంటాయి అనమాట సో మీ మొబైల్ మీరు ఆఫ్ చేసి పెట్టినా సరే అటువంటి సర్వీసెస్ అన్ని బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతూనే ఉంటాయి ఏదో ఒక అప్లికేషన్ నడుస్తూనే ఉంటుంది కాకపోతే మీరు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ నాకు బ్యాక్గ్రౌండ్ లో ఏ అప్లికేషన్ రన్ అవుతుంది అని మీరు తెలుసుకోవచ్చు అది బ్యాక్గ్రౌండ్ లో రన్ అవ్వకుండా కూడా మీరు ఆపచ్చు అనమాట సో ఈ విధంగా రన్ అయినట్టయితే ఏంటి ప్రాబ్లం అంటే మన మొబైల్ ఏదైనా డేటాను యూజ్ చేసుకునే అప్లికేషన్ రన్ అయినట్టయితే డేటా ఖతం అయిపోతూ ఉంటుంది అదే విధంగా లాగానే మన బ్యాటరీ కూడా డ్రైన్ అవుతూ ఉంటుంది సో ఈ రెండు సిచ్యువేషన్స్ నుంచి మీరు మీ మొబైల్ కాపాడుకోవాలి అనుకుంటే దానికోసం సింపుల్ గా మీ మొబైల్ యొక్క సెట్టింగ్స్ లోకి వచ్చేయాలి వచ్చేసిన తర్వాత ఇంత ముందు లాగానే మళ్ళీ డెవలప్ ఆప్షన్స్ లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇక్కడ సర్చ్ బటన్ పైన ప్రెస్ చేయండి ఇక్కడ రన్నింగ్ సర్వీసెస్ అని సర్చ్ చేయాలన్నమాట ఆల్రెడీ ఇక్కడ సర్చ్ చేశాను కాబట్టి సెలెక్ట్ చేసుకుంటున్నాను మీరు ఇక్కడ చూడొచ్చు రన్నింగ్ సర్వీసెస్ అని చెప్పేసి ఇక్కడ వస్తుంది అందులో మీకు అది ఎక్కడ ఉందో చూసి విధంగా ఓపెన్ చేసినట్టు అయితే మీ బ్యాక్గ్రౌండ్ లో ఏ అప్లికేషన్స్ వర్క్ అవుతున్నాయో అవన్నీ మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట ఇక్కడ నుంచి ఏ అప్లికేషన్ అయితే మీకు బ్యాక్గ్రౌండ్ లో రన్ అవ్వకూడదు మీరు మీరు అనుకుంటున్నారో సింపుల్ దాని విధంగా సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ స్టాప్ పైన ప్రెస్ చేసినట్టు అయితే ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ లో రన్ అవడం ఆగిపోతుందన్నమాట సో దీని వల్ల మీ డేటా మీ బ్యాటరీ అనేది అక్కడ మిగిలిపోయే ఛాన్స్ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇవి మన మొబైల్ కి సంబంధించిన సిక్స్ హిడెన్ సెట్టింగ్స్ సిక్స్ అన్నోన్ సెట్టింగ్స్ మీరు రోజు కొత్తగా తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను సో ఈ సెట్టింగ్స్ మీకు ఇంత ముందే తెలుసా ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నారా కింద కామెంట్ చేయండి ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్